మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా నవభారత్ సేవా సమాజ్ చేపడుతున్న కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. తిరుపతి రూరల్ హరిపురం కాలనీలో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సౌజన్యంతో నవభారత్ సేవా సమాజ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలు స్వయంగా ఆర్థిక వనరులను సృష్టించేలా వారికి వివిధ రకాల చేతి వృత్తులతో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. టైలరింగ్, ఎంబ్రాయిడ్, బ్యూటీషియన్, ఆర్యా వర్క్పై మహిళలకు 90 రోజుల పాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 2 గంటల సమయం శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారికి సర్టిఫికేట్ ను కూడా అందిస్తున్నారు. టైలరింగ్ క్లాస్ నేర్చుకోవడం వల్ల మేము ఇంటి దగ్గర ఖాళీ లేకుండా ప్లస్ దాన్ని నేర్చుకోవడం వల్ల మేము మాకు యూజ్ అంటే మేము మళ్ళీ అంగడి పెట్టుకోవడానికి మా పిల్లల ఫీజులు మేము కట్టుకోవడానికి ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా మా నుంచి మేమే ఎదుగుదలకు మేమే ఇది కాకుండా ఇంకొక సమస్య అయినా కూడా మళ్ళీ అంగడి ద్వారా మళ్ళీ మేము డ్రెస్సులు కానీ ఏదైనా బోటింగ్ కానీ అట్లా మేము పెట్టుకొని మా బిడ్డలు స్కూల్ ఫీజులు కానీ వాళ్ళ పై చదువులు కానీ ఉపయోగించుకుంటాం. ఒక్కో బ్యాచ్ కి 20 మంది చొప్పున తరగతులు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 12 బ్యాచ్లు పూర్తయి ప్రస్తుతం 13వ బ్యాచ్కు శిక్షణ ఇస్తున్నామని నిర్వాహకులు రహమతుల్లా తెలిపారు. మహిళలు ఇంటి వద్దే ఉంటూ డబ్బులు సంపాదించి కుటుంబానికి ఆసరాగా ఉంటారనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సౌజన్యంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈరోజు నవభారత సేవా సమాజ్ ఆధ్వర్యంలో మహిళలకి ఉచితంగా టైలరింగ్ శిక్షణ నిర్వహిస్తున్నాము. సో దీనివల్ల మహిళలు వాళ్ళ ఇంటి వాళ్ళు ఒక్కరితోనే సంపాదన కాకుండా వాళ్ళు కూడా స్వతహాగా సంపాదించుకునేసి వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు సర్వే అయినట్టు మేము జీవన ఉపాధిగా మేము వాళ్ళకి నిర్వహిస్తున్నాము.